नष्ट 9422 కోట్లు भारी वर्षाल तो 8633 కోట్ల मेरा పంటలకు దెబ్బ కేంద్ర బృందానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో 9422 కోట్ల నష్టం వాటిల్లిందని 8633 కోట్ల విలువైన పంటలు 222 కోట్ల మేరకు రహదారులు దెబ్బతిన్నాయి జీహెచ్ఎంసీ పరిధిలో 566 కోట్ల నష్టం జరిగింది హైదరాబాద్లో ఆస్తి ప్రాణ నష్టం తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారట కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చిరులు చూసుకో నేను చెప్పాల్సిన పని లేదు మీకేరికే శివాలు అట రాజేంద్ర నగర్ మూసి అవుతలే తెలుతా ఉన్నాయి ఒకటొకటి పోయి చర్యలు తీసుకున్నట ఒక్కొక్క అధికారి పోయి ఇంట్లో బన్నాడు ఒక్క ఎమ్మెల్యేనన్నా బయటికి వచ్చిందా వచ్చిన వాళ్ళ పని చేసిరి తెలంగాణలో వర్షాలు వరదల నష్టాల అంచనా కోసం కేంద్ర బృందం గురువారం హైదరాబాద్ చేరుకుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులతో సమావేశం కావడంతో పాటు హైదరాబాద్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సిద్దిపేట జిల్లాలో ముంపు బారిన పడిన పంట పొలాలను స్వయంగా సందర్శించిన కేంద్ర బృందం సభ్యులు ముంపు బాధితులు నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ట నేతృత్వం వహిస్తున్న ఈ బృందంలో ఆర్థిక శాఖ కన్సల్టెంట్ ఆర్బి కౌల్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ के మనోహరన్ ఆర్ఎన్బి ఎన్హెచ్ఏఐ ఎస్సి ఎస్కే కుష్వానా కేంద్ర జనవరుల శాఖ ఎస్సి ఎం రఘురామ్ సభ్యులుగా ఉన్నారు మొత్తానికి కేంద్ర బృందం ఒక అంచనా చేసుకొని అయితే పోయింది కేంద్ర బృందానికి మనోళ్ళు మనకు నష్టం చెప్పినప్పుడు ఏమైందా ఏం కాలేదు మంచిగున్నది హైదరాబాద్ అని మనకు చెప్తారు కేంద్ర బృందం రాగానే కేంద్ర బృందానికి ఈ లెక్కలు ఇస్తా ఉన్నారు సో ఇయాల్సిందే లెక్కలు కానీ వాస్తవ లెక్కలు ఇయ్యండి మీరు ఏమీ చేయలే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం తగ్గించేందుకు చాలా చర్యలు తీసుకున్నారట ఏడా ఇన్లాల అనుకొని ఇది హైదరాబాద్ లోని గగన్పాడ్ లో దెబ్బతిన్న రాదార్లను పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు